నమస్తే అండి, నా పేరు డాక్టర్ దీప్తి. నేను పీడియాట్రిషియన్ ఫ్రమ్ సంఖ్యా హాస్పిటల్స్. ఈరోజు మనం చిన్నపిల్లల్లో డయేరియా లేదా లూజ్ మోషన్స్, ఇంకా విరోచనాల గురించి తెలుసుకుందాము. చిన్నపిల్లల్లో లూజ్ మోషన్స్ అని మనం ఎప్పుడు అంటాము? రోజుకు 3 సార్లు కంటే ఎక్కువ మోషన్స్ వెళ్ళినా, లేదంటే వాటర్ లాగా పల్చగా మోషన్స్ వెళ్ళినా, అప్పుడు మనం లూజ్ మోషన్స్ లేదా విరోచనాలని అంటామన్నమాట. సో ఎయిదర్ ఎక్కువ సార్లు వెళ్ళినా, అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయినా, లేదంటే కన్సిస్టెన్సీ అంటే లూజ్గా నీళ్ళలాగా వాటర్ లాగా వెళ్ళినా కానీ, అప్పుడు మనము లూజ్ మోషన్స్ అని అంటాం. సో మామూలుగా తల్లిపాలు తీసుకున్న పిల్లలు అయితే మాత్రం, బేబీస్ అయితే మాత్రం రోజుకి 6 to 8 times లూజ్ మోషన్స్ వెళ్ళడము చాలా కామన్ అండి, మోషన్స్ వెళ్ళడము. సో ఇది ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి పాలు తాగిన వెంటనే కూడాను వాళ్ళు మోషన్ పాస్ చేస్తారు. సో దీన్ని మనం లూజ్ మోషన్స్ అని అనుకోకూడదు. సో అది చాలా కామన్ అనమాట. వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ యాక్టివ్గా ఉండి ఉంటే మాత్రం, ఫీవర్ లేకుండా ఉంటే కూడాను, అప్పుడు అది మనం డయేరియా కింద కన్సిడర్ చేయక్కర్లేదు. సో ఇది చాలా కామన్ బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్లోని. నెక్స్ట్, ఒకవేళ అక్యూట్ డయేరియా అని ఎప్పుడు అంటాము అంటే, less than 7 days మోషన్స్ ఉన్నాయంటే అప్పుడు మనం అక్యూట్ డయేరియా అని అంటాము. ఇదే చాలా కామన్గా చూస్తాం చిన్నపిల్లల్లోని. ఒక్కొక్కసారి మోషన్స్ 14 days, 4 weeks, 1 month, అలా 2 months కూడా ఉంటాయి. సో అలాంటివి క్రానిక్ డయేరియాస్ అని అంటామన్నమాట. సో ఈ మోషన్స్కి, లూజ్ మోషన్స్కి కామన్గా కారణాలు ఏంటి అంటే, చాలా వరకు ఇన్ఫెక్షన్సే లూజ్ మోషన్స్ని కాజ్ చేస్తాయి. అందులోని బ్యాక్టీరియా, వైరసెస్, పారాసైట్స్ ఇలా చాలా ఉంటాయి. అందులో వైరసెసే మోస్ట్ కామన్. 2 years పిల్లలకి ఎక్కువగా వైరల్ డయేరియాసే వస్తాయి. అందులో రోటా వైరస్ డయేరియా చాలా కామన్ అనమాట. తర్వాత బ్యాక్టీరియా అంటే కాలరా కానీ, సాల్మనెల్లా కానీ, షిగెల్లా కానీ, ఇట్లాంటి బ్యాక్టీరియాస్ వల్ల కూడా లూజ్ మోషన్స్ వస్తాయి. తర్వాత కొన్ని పారాసైట్స్ అంటే మనం ఎమీబియాసిస్, తర్వాత జియాడియాసిస్ ఇలా కూడా అంటాము, వీటి వల్ల కూడా లూజ్ మోషన్స్ వస్తాయన్నమాట. ఇవే కాకుండా యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇచ్చామంటే పిల్లలకి, ఒక్కొక్కసారి యాంటీబయాటిక్స్కి సైడ్ ఎఫెక్ట్స్ లాగా కూడా లూజ్ మోషన్స్ వస్తాయి. ఇంకా ఒక షుగరీ ఫుడ్స్ ఎక్కువగా, ఆర్టిఫిషియల్ జ్యూసెస్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఏరేటెడ్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఇస్తే కూడా, షుగర్ ఫుడ్స్ ఎక్కువ ఇస్తే కూడా వాళ్ళకి లూజ్ మోషన్స్ వస్తాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి అంటే, సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయకపోతే. అంటే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ కాకుండా బాటిల్ మిల్క్ ఇచ్చేటప్పుడు ఆ బాటిల్స్ సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోయినా, లేదు అంటే సరిగ్గా హ్యాండ్ వాష్ చేయకపోయినా, ఆ ఫార్ములా అంటే పౌడర్, బేబీ పౌడర్, మిల్క్ పౌడర్స్ మిక్స్ చేసేటప్పుడు సరిగ్గా హ్యాండిల్ చేయకపోయినా, అప్పుడు వాటిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడాను, సరిగ్గా మనం హ్యాండ్ వాష్ చేసుకోకుండా బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేసినా, ఆ వెజల్స్ సరిగ్గా లేకపోయినా కానీ లూజ్ మోషన్స్, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. తర్వాత సరిగ్గా ఫుడ్ ప్రాపర్గా కుక్ చేయకపోయినా, అంటే ఇప్పుడు 6 months తర్వాత, 8 months తర్వాత మనం వాళ్ళకి ఫుడ్ నాన్ వెజ్ అంటే ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, చికెన్ కానీ అట్లా ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఆ టైంలో కూడా అవి ఫుల్గా కుక్ చేయకపోతే కూడాను లూజ్ మోషన్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో నెక్స్ట్, ఈ లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు అంటే పిల్లల్లో లక్షణాలు ఎలా ఉంటాయి? సో మామూలుగా వైరల్ డయేరియాస్ వచ్చినప్పుడు మైల్డ్గా ఫీవర్ వస్తుంది, తర్వాత కొన్నిసార్లు వామిటింగ్స్ కూడా అవుతాయి, పల్చగా వాటర్ లాగా లూజ్ మోషన్స్ వెళ్తూనే ఉంటారు, కంటిన్యూస్గా వెళ్తారు. సో అలా వైరల్ డయేరియాస్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్టీరియల్ డయేరియాస్ కానీ, లేదంటే ఫుడ్ పాయిజనింగ్ ఎప్పుడైనా అయినా కానీ, లేదంటే పారాసైటిక్ డయేరియాస్ కానీ, కొన్ని ఎలర్జీస్, ఫుడ్ ఎలర్జీస్ ఉన్నా కానీ, అలాంటప్పుడు ఈ మోషన్స్లోని రక్తం కూడా పడుతుంది, చాలా కడుపు నొప్పి కూడా ఉంటుంది, పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవే కాకుండా డీహైడ్రేషన్ సైన్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ మోషన్స్ అయినప్పుడు శరీరం నుంచి వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇట్లాంటివి కూడా పోతూ ఉంటాయి. సో దానివల్ల పిల్లలు చాలా నీరసంగా అయిపోతారు, వాళ్ళు యాక్టివ్గా ఉండరు, వాళ్ళు ఆడుకోవడానికి ఇష్టపడరు, ఏం చేయడానికి కూడా ఇష్టపడరు. దాంతోపాటు కళ్ళు డ్రై అయిపోతాయి, తర్వాత లిప్స్, టంగ్ అన్నీ డ్రై అయిపోతాయి, స్కిన్ కూడా పొడిబారిపోతుంది, ఇంకా వాళ్ళు యూరిన్ వెళ్ళడం కూడా తగ్గించేస్తారు. స్టార్టింగ్ కొంచెమే డీహైడ్రేషన్ ఉందంటే వాళ్ళు కొంచెం ఇరిటబుల్గా ఉంది, కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటారు. అదే డీహైడ్రేషన్ చాలా సివియర్గా అవుతుంది అంటే మాత్రం వాళ్ళు చాలా డల్ అయిపోతారు. సో అది చాలా డేంజర్ అండి. సో ఈ సైన్స్ ఆఫ్ డీహైడ్రేషన్ అన్ని డేంజర్ సైన్స్. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కానీ వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద నెంబర్కి కాల్ చేయవచ్చు.